హైదరాబాద్ త్వరలోనే ఒక ఫిన్టెక్ హబ్ ఫర్ ది కంట్రీగా మారబోతుందా? అందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం పేరుతో గత వారం చాలా ఫిన్టెక్ కంపెనీస్ హైదరాబాద్లో సమావేశమై, ఆఫ్కోర్స్ మనం జయ చౌదరి గారిని చూస్తున్నాం పిక్చర్లో, సో శ్రీ జయ చౌదరి సారథ్యంలో చాలా ఫిన్టెక్ కంపెనీల అధినేతలు ఇక్కడ సమావేశమై టీ హబ్లో హైదరాబాద్ను ఒక ఫిన్టెక్ హబ్గా మార్చేందుకు ఏం చేయాలి అనే ప్రయత్నాలు ప్రారంభించారు. సో గతంలో జయ చౌదరి ఫిన్టెక్ వ్యాలీ పేరుతో వైజాగ్లో చాలా స్టార్టప్స్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 40 స్టార్టప్స్ హ్యావ్ ఎంటర్డ్ వైజాగ్ అండ్ వర్కింగ్ దేర్ యాజ్ ఫిన్టెక్ కంపెనీస్. ఇంకా పెద్ద కంపెనీలు కూడా చాలా వచ్చాయి, కార్లిటిక్స్, అలాగే డిఎక్సి, ఫెడరల్ బ్యాంక్, ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్, ఇలాంటి కంపెనీస్ చాలా. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ తన బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ని వైజాగ్లో నెలకొల్పింది. సో ఇలా రకరకాల ప్రయత్నాలు అప్పట్లో జరిగాయి. అవి బహుశా ఇప్పుడు ఆ కంపెనీల్లో కొన్ని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ శ్రీ జయేష్ రంజన్, జయ చౌదరి వీళ్ళిద్దరూ లీడ్ చేస్తున్నారు. ఇద్దరు ఎటువంటి స్టాల్వర్డ్స్ మనకు తెలుసు. సో డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది నెక్స్ట్ ఫిన్టెక్ హబ్గా, మనం ఇండియాకే ఒక చక్కటి ఫిన్టెక్ హబ్గా రూపుదిద్దుకునే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లెట్స్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ టు జయేష్ చౌదరి అండ్ జయేష్ రంజన్.